హలో అండి, నమస్తే. నేను మీ తేజస్వి. వెల్కమ్ టు తేజస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ సమోసా. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దాని ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్ని పడేయకూడదండి, బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, డబుల్ కమిటాలో కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత పొటాటోస్ ఉన్నాయి కదండి, పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలి ఆలుగడ్డల్ని, బంగాళదుంపల్ని ఇలా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఈ ఆలు మిశ్రమంని తీసుకొని దాంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం చాప్డ్ ఆనియన్స్ అండి, ఉల్లి తరుగు, తర్వాత సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే లైట్గా జీలకర్ర పొడి ఫ్లేవర్ కొరకు, డైజెషన్ కూడా అవుతుంది. తర్వాత చాట్ మసాలా అండి, లైట్గా ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, దాన్ని మన చపాతీ చేసే కర్రతో రోల్ చేసుకుందాము. రోల్ చేసుకొని మధ్యలో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, స్టఫ్ చేసుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ మన ఫోర్ సైజ్ నడుకొని ఇలా ఒత్తుకోవాలి. అంచులని ఒత్తుకొని సమోసా షేప్లో చేసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో. ఓకే అండి, ఇంతే. ఈజీ కానీ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేస్తే బాగుంటుంది పిల్లలకి. పెద్దలు అంటే లైట్గా తినొచ్చు కానీ పిల్లలు బాగుంటుంది పిల్లలకి. ఇలా ఎడ్జెస్కి పాలు కానీ వాటర్ కానీ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మన ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్ సమోసాలని వేసుకొని ఫ్రై చేసుకుందాం. టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎలా ఉన్నాయండి, నా రెసిపీస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం టిష్యూ నాప్కిన్స్ వేసుకున్న ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి, అలాగే మళ్ళీ కొన్ని చేసి పెట్టుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నా రెసిపీస్ నచ్చితే మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, అలాగే ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్స్లో ద్వారా నాకు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందండి, నచ్చిందా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడమే. ఎలా ఉంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.